హాయ్ హలో వెల్కమ్ టు బీవీఆర్టీవీ న్యూస్. ఈరోజు మనం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన లింగమడుగుపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతోటి రాజేశ్వరి రాజు సర్పంచ్ గారు మనతో ఉన్నారు. సో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? ముందుగా వీడియో మిత్రులకు నమస్కారం. నా పేరు జిల్లెల రాజేశ్వరి రాజు. మా హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామం పంచాయతీ మా అభివృద్ధిలో పనిచేస్తున్నాం మేము. ఓకే మేడం, గత 4 సంవత్సరాలుగా మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? పల్లె ప్రకృతి వనము, చెట్లు బాగా పెంచాము మేము. డంపింగ్ యార్డ్ చేశాము, శ్మశాన వాటిక కూడా చేశాము, కీడాపారణం కూడా చేశాము. ఇంకా ఊళ్ళో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు అన్నీ 100% అయిపోయాయి. ఇంకా మేము తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం జరుగుతుంది, డంప్ యార్డ్లోకి పంపించడం జరుగుతుంది. ఇంకుడు గుంతలు మాకు కమ్యూనిటీ సోపు 2 తీసుకున్నాము. మురుగు నీళ్ళు ఎలాంటి బయటికి రాకుండా చూసుకుంటున్నాము. ఇంకా ఆ చెత్తను ఇట్లా ఏడ బయట వేయకుండా డంప్ యార్డ్లోకి పంపిస్తున్నాము మేము. ఓకే మ్యామ్, రాబోయే 1 సంవత్సరంలో మీరు ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? రాబోయే పనిలో మేము గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇంకా తడి చెత్త పొడి చెత్త ఏది కానీ బయట వేయకుండా అన్నీ డంప్ యార్డ్లకు చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా సిసి రోడ్లు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాము. మాకు ఒకటి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఓకే మ్యామ్, మీ పాలకవర్గం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పాలకవర్గం మంచిగానే పనిచేస్తున్నారు, మాకు ఎలాంటి సమస్య లేదు వాళ్ళతోటి. సల్లధర్మారెడ్డి ఆశీస్సులతో అంతా బాగానే చేస్తున్నాం మేము. వార్డ్ మెంబర్లు కూడా మాకు సహకరిస్తున్నారు, వాళ్ళ అభివృద్ధితోటే మేము ముందుకు రాగలుగుతున్నాము. ఓకే మ్యామ్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఏమీ లేదు. ఓకే మేడం, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఓటు వేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం, మా ఈ ఇంటర్వ్యూ కంక్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికైనా మనం చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే కంక్లూజింగ్ ఇచ్చేయమంటారా? గ్రామంలో చెత్త ఎక్కడ బయట వేయకుండా మనం డంప్ యార్డ్లకు వేయాలని కోరుతున్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఉండాలని తెలుపుకుంటున్నాను. అందరు గ్రామ ప్రజల వల్లనే అవుతుందని తెలుపుతున్నాను. సర్లధర్మారెడ్డి ఆశీస్సులతో ఎప్పటికీ గ్రామ పంచాయతీ ముందుకు నడుపుకుంటామని తెలుపుకుంటున్నాను. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరింకెన్ని ఎపిసోడ్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందు ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.